हाई फ्रेंड्स चूस्तुन्नारु विजय टेक न्यू यूट्यूब चैनल का मन चैनल की फर्स्ट टाइम चूसिनట్లయితే सब्सक्राइब చేసి పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ అయితే చేసుకోండి। నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఒప్పో నుంచి చూసుకున్నట్లయితే ఒప్పో రెనో 6 5G ఫోన్ ని అయితే లాంచ్ చేసింది కదా। నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్। ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 29,990 రూపాయస్ నేర్లీ మనకి 30,000 రూపాయస్ అయితే ఉంటుంది। 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ని మనం కొనొచ్చా కొనకూడదా అన్న దాని కోసం కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ని చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్‌ప్లే డిజైన్ తో వస్తుంది। ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ అనేది టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు। ఇందులో కెమెరాస్ ని అరేంజ్ చేశారు। ఇంకా ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఏదైతే ఫ్రేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ గా అయితే ఉంటుంది। దీని బట్టి వచ్చేసి ఓవరాల్ గా ఈ ఫ్లాట్ డిజైన్ వల్లే మనకి ఒప్పో రెనో 6 సిరీస్ ఉంది కదా మనకి డిజైన్ అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు। డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు। బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ నైతే యూస్ చేశారు కాకపోతే ఏ గ్లాస్ అనేది వీలైతే మెన్షన్ అయితే చేయలేదు। బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ తో అయితే వస్తుంది। ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ అనేది కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో అక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ని యూస్ చేసే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చేసి మనకి గ్లాస్ ని యూస్ చేస్తుంటే బిల్ క్వాలిటీ అనేది కాస్త స్ట్రాంగ్ అయితే ఉండేది। ఇంకా ఈ ఫోన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 182 గ్రామ్స్ అయితే ఉంటుంది। ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది। ఫోన్ అనేది లైట్ వెయిట్ చేయడం కోసం మనకి ప్లాస్టిక్ బాడీని కూడా యూస్ చేసి ఉండొచ్చు। ఇంకా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.6 mm థిక్నెస్ అయితే వస్తుంది। ఫోన్ అనేది మనకి కాస్త సన్నంగా అయితే ఉంటుంది। దీని బట్టి అడ్వాంటేజ్ ఉంది డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది। అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే కనబడుతుంది। డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫోన్ ఎంత సన్నంగా అయిపోతుందో దాని బట్టి వచ్చేసి ఫోన్ యొక్క ఓవరాల్ డ్యూరబిలిటీ అయితే తగ్గిపోతుంది। దాని బట్టి వచ్చేసి మనం ఈజీగా అయితే ఈ ఫోన్ అయితే మనం బెండ్ చేసేయవచ్చు అంటే మనం జస్ట్ ఇలా పట్టుకొని గట్టిగా ఇలా అన్నట్లయితే బ్రేక్ అయితే అయిపోతుంది। కాబట్టి మనకి థిక్నెస్ అనేది మరీ అంత ఎక్కువ ఉండకూడదు మరీ అంత తక్కువ ఉండకూడదు మీడియం లో ఉంటే సరిపోతుంది। ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.6 inches స్క్రీన్ అయితే యూస్ చేశారు। స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి। ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది। పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకుని 409 ppi అయితే వస్తుంది। డిస్ప్లే టైప్ వచ్చేసి అమోలెడ్ డిస్ప్లే అయితే యూస్ చేశారు। డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది। HDR10K అయితే సపోర్ట్ చేస్తుంది। మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి 450 అయితే ఉంటుంది కాకపోతే మనకి పీక్స్ వచ్చేసి 750 nits మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది। డిస్ప్లే అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు। ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది బేస్డ్ ఆన్ మనకి కలర్ వైస్ 11.1 అయితే వస్తుంది। ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి అప్గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు। ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మిడిటెక్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు। మిడిటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు। ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది। ఈ ప్రాసెసర్ మనం క్వాల్కమ్ ప్రాసెసర్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉంది కదా ఆ ప్రాసెసర్ కి అయితే ఈ మిడిటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అండ్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు। రెండు కూడా దాదాపు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కాకపోతే మనకి ఒక 2% అంటే 2% అంటే ఎక్కువ ఉంటుంది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 వచ్చేసి బెటర్ గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు క్వాల్కమ్ ప్రాసెసర్ వచ్చేసి। ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అనేది మనం కాన్ కింద చెప్పుకోవచ్చు। ఇంకా ఈ ఫోన్ లో ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్టెండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 8 GB అయితే ఉంటుంది। దీనికి కూడా మనము ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మనకి మళ్ళీ వీళ్ళు వచ్చేసి 5 GB వరకు అయితే ర్యామ్ అయితే ఇస్తున్నారు। ఇది వచ్చేసి మనకి ఒప్పో ఎక్స్క్లూజివ్లీ ర్యామ్ ఎక్స్పాండింగ్ అయితే ఉంటుంది। రోమ్ వచ్చేసి 128 GB యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి 2.1 అయితే వస్తుంది। ఎక్స్టెండబుల్ ఆప్షన్ అయితే ఉండదు। ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు। అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4300 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ లో వచ్చేసి। దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 65 watts అయితే ఇస్తున్నారు। బ్యాటరీ కెపాసిటీ అయితే బాగుంటుంది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు। ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సెట్ చూసుకున్నట్లయితే 3x కెమెరా సెటప్ అయితే వస్తుంది। 64 MP వచ్చేసి ప్రైమరీ సెన్సార్ అయితే యూస్ చేశారు। దీని అపెచర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది। 8 MP చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది। దీని అపెచర్ f2.2 అయితే వస్తుంది। 2 MP వచ్చేసి మైక్రో సెన్సార్ దీని అపెచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది। విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది। మనం రియర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది। 1080p వచ్చేసి 30 fps 60 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది। ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది।
మెయిన్ కెమెరాస్ అనేవి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రో కింద చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ వచ్చేసి F2.48 వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో వచ్చేసి 30fps లో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G ప్లాట్ఫామ్ మీద అయితే రన్ అవుతుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జిపిఎస్ ఉంటుంది, యుఎస్బి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ యొక్క స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉండదు, మనకి ఇది మిస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఒప్పో మొబైల్ ఫోన్స్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా అక్యురేట్, ఇంకా అలాగే స్పీడ్ అయితే ఉంటుంది, కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే మీరు వచ్చేసి ఒప్పో రెనో 6 అయితే కొనకండి. ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి అక్కడ మనకి వన్ ప్లస్ నాట్ 2 అయితే ఉంది, ఈ ఫోన్ అయితే తీసుకోండి. ఏదైతే మనకి ఒప్పో రెనో 6 ఉంది కదా, ఈ ఫోన్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి వన్ ప్లస్ నాట్ 2 లో వచ్చేసి. కాబట్టి ఎవరైనా 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఒక మంచి ఫోన్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి వన్ ప్లస్ నాట్ 2 అయితే తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. నేను వచ్చేసి ఈ వీడియోలో ఒప్పో రెనో 6 ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దాట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈస్ విజయ సైనింగ్ ఆఫ్ వెబ్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.